డిటైల్స్ చూద్దాం. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్సీసీ నిమ్మగడ్డపై మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసులపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని చర్యలకు ఉపక్రమించారు. ఈ నోటీసులను ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. తమ్మినేని చర్యతో ప్రభుత్వం ఎస్సీసీ మధ్య వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్సీసీ నిమ్మగడ్డ చేసిన వ్యాఖ్యలు తమను కించపరిచేలా ఉన్నాయని మంత్రులు పెద్దిరెడ్డి, బొత్సలు తమ పేర్కొన్నారు. నిమ్మగడ్డ ఆయన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీసీపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని చర్యలకు ఉపక్రమించారు. ఈ నోటీసులను ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. మరోవైపు ఎస్సీసీపై చర్యలు తీసుకునే అధికారం ప్రివిలేజ్ కమిటీకి ఉందా అనే చర్చ కూడా సాగుతోంది. ఒకవేళ ఆ అధికారం ప్రివిలేజ్ కమిటీకి ఉన్నట్లయితే నిమ్మగడ్డపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనే అంశం ఉత్కంఠభరితంగా మారింది. రెడ్డిగా సభా హక్కుల ఉల్లంఘనపై స్పీకర్కు మంత్రులు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఎస్సీసీపై మంత్రుల ఫిర్యాదును కూడా అటు స్పీకర్ సీరియస్గా తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రసన్న ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, అంటే ఓవరాల్ గా ఎస్సీసీ పనితీరు మీద కొంతమంది మంత్రులు తమ అభిప్రాయాన్ని బహిరంగంగానే చెప్తున్నారు. తమ హక్కుల ఉల్లంఘనకు ఎస్సీసీ తీసుకున్న చర్యలు, ఎస్సీసీ కామెంట్స్ భంగం కలిగించాయని మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అదేవిధంగా బొత్స సత్యనారాయణ మొన్న స్పీకర్ కార్యాలయంలో ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. సభ హక్కుల నోటీస్ అంటారు దీన్ని. తమ సభలో కానీ సభ వెలుపల కానీ తమ హక్కులకు భంగం కలిగేలా ఎవరైనా వ్యక్తులు కామెంట్ చేస్తే ఆ హక్కుకు సంబంధించి ఫిర్యాదు చేసే అవకాశం సంబంధిత సభ్యుడికి ఉంటుంది. అందులో భాగంగానే ఈ మంత్రులిద్దరూ కూడా ప్రజాప్రతినిధులుగా గెలుపొందారు కాబట్టి తమ హక్కులకు భంగం కలిగే రీతిలో ఎస్సీసీ వ్యవహార శైలి ఉంది అనే ఉద్దేశంతో ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని ఈ రోజు స్పీకర్ కార్యాలయం పరిశీలించి ప్రివిలేజ్ కమిటీకి కూడా సిఫార్సు చేసింది. మరి ప్రివిలేజ్ కమిటీ దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎంత సీరియస్నెస్ ఈ కామెంట్స్ ఉంది ఏంటి అనేది చూడాలి. ఒకవేళ ప్రివిలేజ్ కమిటీ మీద దీని మీద ఒకవేళ కూర్చుని ఒక నిర్ణయం తీసుకుంటే కనుక అది కొంత చర్చనీయాంశంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ అటు ఎస్సీసీకి ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య ఒక సంఘర్షణాత్మక వాతావరణం జరుగుతుంది. ప్రతిరోజు అటు ఇటు కొన్ని లేఖలు రావటం, అధికారులు మార్చమని చెప్పడం, దానికి రూల్ ప్రయోజనం ఉంటుందా లేదా అని ఆలోచించడం, ఏ రకమైన చర్చ జరుగుతుంది. ఇలాంటి టైంలో మంత్రులు సభకు ఉల్లంఘన నోటీస్ ఇవ్వడం, దాన్ని ప్రివిలేజ్ కమిటీకి పంపించడం, మరి రేపు ప్రివిలేజ్ కమిటీ దీని మీద ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అవసరమైతే ఎస్సీసీని ఏమైనా వివరణ కోరుతుందా, ఈ అంశాలన్నీ కూడా మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ ప్రసన్న.